అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. నా టాపిక్ వచ్చేసి మిడిల్ క్లాస్, మధ్యతరగతి. ప్రతి 10 మందిలో 7 మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. ఒక పెద్ద క్రికెటర్, ఒక మంచి పైలట్, ఒక గొప్ప బిజినెస్ మ్యాన్, ఇలా ఒకటి కాదు 100 కళ్ళు. కానీ కుటుంబంలో పరిస్థితుల వల్ల కళ్ళు తెరవగానే ఒక ప్రైవేట్ ఉద్యోగిగా, ఒక ఆటో డ్రైవర్గా, ఒక చిల్లర కొట్టు వ్యాపారస్తుడిగా, ఇలా కాలంతో పాటు వాడు కన్న కళ్ళతో పోటీ పడేవారు ఎందరో. ఆశతో విశ్వాసంతో ప్రారంభమయ్యే వేళ రోజు నిరాశ నిస్పృహలతో మిగుస్తుంది. షేరింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళు. భోజనం చేసేటప్పుడు 2 కోడిగుడ్లు, 4 వ్యక్తులు, 1/2 లీటర్ పాల ప్యాకెట్, వారం తిరిగేసరికి 1 కేజీ చికెన్. అన్నం కన్నా ఆత్మవిశ్వాసంతోనే ఎక్కువ రోజులు కడుపు నింపుకునే మనుషులు. కష్టాలను ఇంటి లోపల, కన్నీళ్ళను కంటి లోపల దాచుకునే వ్యక్తిత్వాలు. బాధలతో వీళ్ళ శరీరం కన్నా గుండె ఎక్కువ బరువుగా ఉంటుంది. ఎన్ని ఉన్నా పైకి నవ్వు అనే మెరుపులు కాగితం అంటించుకునే నిర్మలమైన వాళ్ళు. లేనివాడు ఎలాగో నడిచి వెళ్తాడు, ఉన్నవాడు కారో బైకో కొంటాడు. కానీ మధ్యతరగతి వాడు మాత్రం నడిచి వెళ్ళడానికి నమ్మోసి, బండి కొనడానికి సరిపడే డబ్బులుండవు. ఇక ఈఎంఐలు, ఇన్స్టాల్మెంట్లు అంటూ వస్తువులకు కాకుండా విశ్వాసానికి వడ్డీలు కడతాడు. నిజానికి వీడి జీవితం కూడా ఇలాగే ఉంటుంది. చేతిలో కాస్ట్లీ సెల్ ఫోన్ ఉంటుంది, కానీ రీఛార్జ్ చేయించుకోవడానికి డబ్బులుండవు. మంచి బండి ఉంటుంది, కానీ పెట్రోల్ పోయించుకోలేని పరిస్థితి. ఒక్క మధ్యతరగతి వాడికి ఆప్తుల కన్నా అప్పులు ఎక్కువ, బంధువుల కన్నా బాధలు ఎక్కువ. కష్టాలను, కోరికలను తూకం వేసినట్టు భరిస్తాడు. సేవింగ్లు, సాక్రిఫైస్లు అంటూ సగం జీవితం రేపు ఎలా గడుస్తుంది అనే ఆలోచనతో మిగతా సగం హమ్మయ్యా ఈరోజు గడిచిపోయింది అనే ఆలోచనతో బ్రతికేస్తాడు. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో వాడికి ఎంత బాగా నచ్చినా వాడు కొనలేడు అని తెలిసి, నచ్చలేదు అని సింపుల్గా అబద్ధం చెప్పేస్తాడు. ఎంత నచ్చినా జస్ట్ దాని వైపు చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు ఎందరో. ఆ నవ్వుకి అబద్ధాలు తెలియవు, అవసరాలతో మోసాలు తెలియవు, ఆశగా బ్రతకడంతో. ఇలాంటి మంచి మనుషులు కాదు, మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి మంచి రోజులు రావాలి. కృషితో నాస్తి దుర్భిక్ష. థ్యాంక్ యూ. దిస్ ఈస్ కుషాల్ సైనింగ్ ఆఫ్.